బుజ్జి పిల్లలు. చాలా బాధపడ్డావు కదూ. ఎవరు? నేనా? పర్వాలేదులే. ఏడవకూడదు, ఏడవకూడదు. ఇకపై వీళ్ళకి చెప్పడానికి మన దగ్గర ఎన్నో కథలున్నాయి కదూ. ఏనుగు, పాము, కోతి ఇవన్నీ ఉన్న అడ్వెంచర్ స్టోరీ నేను చెప్తాను. మన ఇద్దరి పెళ్ళే 10-12 సంవత్సరాల తర్వాత పిల్లలు ఎందుకు వద్దనుకున్నారని వీళ్ళు ఖచ్చితంగా అడిగి తీరుతారు. అయ్యో, అప్పుడు మనం ఏం చెప్పాలి? ఆ కథని మనిద్దరం కలిసి చెబుదాం. ముత్యాలను వెతకడానికి ఎంత కష్టపడతామో ఆ కథని వాళ్ళకి చెబుదాం. సో మీకు ఫోన్ వచ్చింది. హలో సనీ, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ యెస్టర్డే. హే, అవన్నీ ఎందుకు? మోనిక, పిల్లలు బాగానే ఉన్నారు కదా? యా, దే ఆర్ డూయింగ్ గుడ్. సన్నీ, ఆ విషయం చెప్తానని నీకు ఫోన్ చేశాను కానీ నువ్వు ఫోన్ అటెండ్ చేయలేదు. థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్ ఫర్ సేవింగ్ మై లైఫ్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఏ ఒక్క ఫ్రెండ్ నాకు ఫోన్ చేయకపోయినా సరే గొడవ పడ్డానికి ఫోన్ చేసింది. పోలీస్కి ఇన్ఫామ్ చేయడానికి కొంచెం లేట్ అయినా కూడా విధి ఎంచుకున్నది నా ప్రియమైన స్నేహితురాలవైన నిన్నే. అయినా నువ్వు మాత్రం లేకపోతే నేను ఫ్రెండ్ అని చెప్పి నన్ను వదిలేసావు కదూ. నేను ఈరోజు ఢిల్లీకి వెళ్ళిపోతున్నాను. ఐ డోంట్ నో సనీ, నువ్వు వచ్చేలోపు నేను ఇక్కడ ఉండకపోవచ్చు. ఎనీవేస్, గుడ్ లక్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నేను నీ మనసును చూడగలుగుతున్నాను నాయనా. ఐఎమ్ రియలీ సారీ. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. ప్లీజ్ గివ్ మీ టచ్. అది అవసరం అంటావా?